తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఘనంగా 40వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 40 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న 50 మంది పార్టీ కార్యకర్తలకు ఘన సన్మానం చేశారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41 సంవత్సరంలో అడుగు పెట్టగానే ఈ నగర గ్రామ ప్రజలందరూ మా ఇద్దరితోటి కూడా ఒక అదృష్టంగా భావించే పని చేయించడం జరిగింది. ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు. అటువంటి వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ మా చేతుల మీదుగా జరగడం అంటే మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని భావించక తప్పదు. ఆ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేయించినందుకు నగర గ్రామ పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. సోదరులారా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయింది. ఆ రోజు కాలంలో ఆ ఆశయాలకు అనుగుణంగా ముద్ర వేసుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. సోదరులారా, చాలా పార్టీలు వచ్చుంటాయి ప్రపంచంలోనే. ఎంత అభిమానులు కార్యకర్త బలం, ఏ పార్టీకి కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్న దాఖలాలు ఏ పార్టీకి లేవు 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 అని చెప్పక తప్ప సోదరులారా. అటువంటి పార్టీలో మనం అందరూ కూడా ఉండడం గర్వ కారణంగా భావించాలి. ఆ రోజు ఏదైతే ఒక ఆశయ సాధన గురించి జెండానే ఎజెండాగా పెట్టుకుని పార్టీని ప్రారంభించారట. ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చేయాలి, భావి తరాల భవిష్యత్తు గురించి ఏమి చేయాలి అని నిరంతరం ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల బాగోగులు గురించి ప్రతిదీ కూడా కార్యక్రమం చేసుకుంటూనే ఈ తెలుగుదేశం పార్టీ వెళ్తూ ఉంది. సోదరులారా, దాంట్లో భాగంగా మనం చెప్పుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో చాలా మంది రెండు పూట్ల కూడా తిండి లేక బాధపడుతున్నారు. వాళ్ళకి రెండు పూట్లు కనీసం తిండైనా ఉండాలి అనే సదుద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిని చెప్పక తప్పదు సోదరులారా. అలాగే రైతుల రూపంలో చాలా కష్టపడుతున్నారని 50 రూపాయలకే సబ్సిడీ కరెంటుని ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిని చెప్పక తప్ప సోదరులారా. అలాగే ఈ యొక్క గూడు లేక ఇబ్బంది పడుతున్నారని
ఆ రోజులో హౌసింగ్ లోన్స్ ఇచ్చిన ఘనత ప్రవేశపెట్టింది ఎన్టి రామారావు గారు అని చెప్పగలుగుతాం సోదరులారా. అలాగే ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటున్న ఫంక్షన్ గురించి అయితే ఆ రోజు 70 రూపాయలతోటి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు అండదండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సోదరులారా. అటువంటి దాని దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి సోదరులారా. కమేపీ చంద్రబాబు నాయుడు గారు ఆయనలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు పరుగులు పెట్టిస్తూ ప్రపంచంలోనే ఒక తెలుగు రాష్ట్రం ఉందని ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక సోదరులారా. అది ఆయనకున్న విజన్ తోటి ఐటీ రంగాన్ని తీసుకొచ్చి ఈ ప్రపంచ నలుగు మూలలలో కూడా ప్రతి గ్రామం నుంచి ఒకప్పుడు ఒక ఆంధ్రా నుంచి ఒకనో ఇద్దరో అమెరికా వెళ్తే చాలా గొప్ప, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంలోనే ఒక వ్యక్తి అమెరికాలో పనిచేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఏం జరుగుతుందో మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ విదితమే. ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు పాపం, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన అయింది. వాళ్లే ప్రతిపక్షంగా పోరాడుకుంటున్నారు. ఇవాళ ఎక్కడున్నా 4-5 గ్రూపులుగా తయారయ్యారు. చేసుకోవడానికి ఏమీ లేదు, దోసుకోవడానికి మాత్రం అంతా ఉంది. ఆ దోసుకునేది పెద్ద నాయకులు దోసుకుంటున్నారు. పాపం ఏడు చిన్నోళ్ళకి ఎక్కడ చిల్లర ఖర్చులు లేవు. ఆ విధానంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సోదరులారా. దాన్ని సవివరంగా ఇంకా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాట్లాడేటటువంటి రోజు ఒక వేదిక మనకు ఉంటుంది, ఆ వేదికలో మాట్లాడుకుందాం. ఇది శుభకార్యం కాబట్టి ఇక్కడ ఎటువంటి అశుభ కార్యాలు మాట్లాడుకోకూడదు అనేటటువంటి ఆలోచనతో వాటి జోలికి పోవటం లేదు. కానీ నిన్న ఆ వ్యక్తి అన్నటువంటి ప్రతిపక్షం నీకు ఉందో లేదో, నీ వెనకే నీ ప్రతిపక్షం ఉంది అని చెప్పేసి మరొక్కసారి మనవి చేసుకుంటూ గుత్తేరికి వ్యవహరించు బాబు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఈరోజు మీరు ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని 41వ వసంతంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంలో ఆ మహనీయుడికి విగ్రహ ప్రతిష్ఠ చేసేటటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి మా కుటుంబానికి ఇచ్చి మమ్మల్ని మరీ మంచి మనోధైర్యంతో రాజకీయంగా ముందుకెళ్లి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించమని చెప్పేసి మీరు చెప్పినందుకు మీ బాధ్యతను మనస్తావాచా నేను కోరుకుని తీసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జయ హింద్. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం జయ హింద్.